వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు పులి తెరపై విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది రియాలిటీ షో బిగ్ బాస్. రెగ్యులర్గా ఎన్ని షోస్ ఉన్నా బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూసేవారు ఎందరో. ఇక ఈ బిగ్ బాస్ను మించిన సూపర్ బాస్ను రంగంలోకి దించబోతున్నట్లు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు బడా నిర్మాత అల్లు అరవింద్. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తూ టాలీవుడ్ సక్సెస్ఫుల్ నిర్మాతల్లో ఒకరిగా నిలిచిన అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేస్తుంటారు. ఈ క్రమంలో టెక్నాలజీ వేగం అందుకోవటాన్ని అందరికంటే ముందే గ్రహించి ఆహా పేరుతో ఓటీటీ ప్రారంభించారు. ఇప్పటికే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ పై పలు సినిమాలు రిలీజ్ చేసి ఆన్లైన్ వేదికపై కూడా విజయం సాధించిన ఆయన రాబోయే తరం కోసం సరికొత్తగా ప్లాన్స్ చేస్తున్నారట. థియేటర్స్ మూతపట్టడంతో ఈ లాక్డౌన్ వేళ ఆహా వేదిక ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పటికే ఆహా వేదికపై విడుదలైన సినిమాలు వెబ్ సిరీస్లు ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ తెచ్చాయి. నేరుగా ఇంట్లోనే కూర్చొని విడుదల రోజే సినిమా చూసే అవకాశం కల్పించింది ఆహా. ఈ నేపథ్యంలో గురువారం రోజు ఆహా ఆగస్టు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ నిర్వహించి జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్ తన భవిష్యత్ ప్రణాళిక చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆహా యాప్ను 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవటం జరిగిందని, ఆహా ఆ డిమాండ్ చూస్తుంటే రానున్న సంవత్సరం లోపే ఈ సంఖ్య 3 రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోందని అన్నారు అల్లు అరవింద్. అయితే ఎన్ని ఓటీటీలు వచ్చినా సినిమా థియేటర్ను మించిన అనుభూతి మరొకటి ఉండదని ఆయన చెప్పడం విశేషం. ఇక ఆ యాప్ మీద భారీ షోస్ ప్లాన్ చేస్తున్నామని చెప్పిన అల్లు అరవింద్ ఇప్పటికే యాంకర్ సుమాతో ఆల్ ఈజ్ వెల్ ప్రోగ్రామ్ సిద్ధమైందని విశేషం. ఈ మేరకు సూపర్ బాస్ అంటూ మరో వినూత్న ప్రోగ్రామ్ రూపొందించేలా ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయని ఆయన అన్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.